మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రేణుగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం దారుణమైన విషయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకొని అధిక మెజార్టీ సాధించాడని, అలాగే జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామన్న మాటలు పలికి నేడు అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రచారం చేపట్టాలని సూచించారు. నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు భయపడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కమిషన్ పర్మిషన్ తో సొంత జిల్లాకు పోయేదానికిలే రేణుగుంట ఎయిర్పోర్ట్ లో బాబు గారిని ఆపేస్తారు. ఆయన కలిసేదానికి వచ్చినోడని అరెస్ట్ చేసేస్తారు. ఏంటంటే అసలు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? మీరు ఒకటి ప్రకటించేయండి, ఆంధ్రప్రదేశ్ వరకు నియంతృత్వ పాలన, డిక్టటోరియల్ రూల్, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎమర్జెన్సీ రోజులు మేలుగుండయి, ఇంత ఘోరాలు లేవు. అప్పుడు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ మీ దుర్మార్గాలకి పరాకాష్ట, పరాకాష్ట ఇది, మంచిది కాదు. నేను దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రభుత్వం కన్నా దీంట్లో క్షమాపణలు చెప్పకపోతే మీరే అనుభవిస్తారు. ఈ ఎన్నికల్లోనే ప్రజలు చూపిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.